Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో కొత్తగా 3 జిల్లాలు హడావిడిగా జగన్ సర్కార్ నిర్ణయం. ఏపీలో మండలి రద్దు నిర్ణయానికి ఆమోద ముద్ర వేసిన సమయంలోనే ఏపీ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే ఏపీలోని మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తామని అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో కసరత్తు సైతం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపైన ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో 3 రాజధానుల ప్రతిపాదన తెర మీదకు రావడంతో అది సైతం ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇక సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కారణంగా ఎన్నికలపైన స్టే విధించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రివర్గం అనూహ్యంగా ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారిక ప్రకటన రాకపోయినా 3 జిల్లాల దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ 3 ప్రాంతాల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే 500 నుంచి 600 కోట్ల వరకు వ్యయం అవుతుంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే అందుకయ్యే వ్యయంలో 60% వరకు భారత వైద్య మండలి సమకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో ఈ 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రస్తుతం వైద్య కళాశాలకు సాయం కోసం 3 జిల్లాల ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ 3 జిల్లాలు సైతం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న 12 జిల్లాల్లో భాగంగానే కనిపిస్తోంది. భవిష్యత్ నిర్ణయాలకు అనుగుణంగానే ఈ 3 ప్రాంతాలను ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే అందులో గుంటూరు జిల్లా, నరసరావుపేట కొత్త జిల్లా కానుంది. దీంతో ఇప్పుడు ఏర్పాటు చేయనున్న గురజాల అదే పార్లమెంటు పరిధిలో ఉండడంతో కొత్త జిల్లాగా కొనసాగే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఈ 2 జిల్లాలు సైతం భవిష్యత్తులో ఏర్పాటు చేసే 12 జిల్లాల్లో భాగంగా ముందుగానే ఏర్పడనున్నాయి. దీని ద్వారా ప్రభుత్వం మరో 9 జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జిల్లాల అధికార ఏర్పాటుకు ముందు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.